హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ నగెట్స్. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీ రెసిపీ. వీటిని టొమాటో కెచప్తో కానీ మయోనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి వాటర్ ఏం లేకోకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వలన మిక్సీ జార్ పాడవకుండా ఉంటుంది. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఒరిగానో వేసుకోవాలి. ఈ ఒరిగానో ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను, ఆ వీడియో స్కిప్ అయ్యింది. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. మరి మెత్తగా పేస్ట్ మాదిరి కాకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేయడం వలన చేతి కంటుకోకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాలంతా బాగా కలుపుకోవాలి. ఇలాంతా బాగా కలుపుకున్నాక ఆయిల్ పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి ఆయిల్ కవర్ మీద కొంచెం ఇలా వేసి అంత బాగా స్ప్రెడ్ చేయాలి. మరి మందంగా కాకుండా, అలానే పతలాగా కాకుండా కొంచెం థిక్నెస్తో ఇలా అంత బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలాంతా బాగా అనుకున్నాక షాక్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి కట్ చేయడం వలన షాక్కి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఇలా సైడ్ అంతా కట్ చేసుకోవాలి. ఇలాంతా బాగా కట్ చేసుకున్నాక ఇలా సైడ్ అంతా తీసేయాలి. తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఇలా సపరేట్ చేయాలి. ఇలా సైడ్ ఉండేదంతా ఇలా నీట్గా అనుకోవాలి. తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ లేకపోయినా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేతులకి కొంచెం చికెన్ మిశ్రమాన్ని తీసుకొని ఇలా చేతులైనా చేసుకోవచ్చు. ఇలా మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 1 బౌల్ తీసుకొని 2 కోడిగుడ్లను ఇలా పగలగొట్టి తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకో ప్లేట్ తీసుకొని 1 కప్పు బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి. 1 మిక్సీ జార్లో 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కొంచెం రఫ్గా మిక్సీ పడితే ఇలా బ్రెడ్ క్రంబ్స్ తయారవుతాయి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఫస్ట్ మైదాలో డిప్ చేసుకోవాలి.
తర్వాత ఎగ్లో డిప్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రంబ్స్లోకి వేసి అంత బాగా కోట్ చేసుకోవాలి. ఇలా అంత బాగా కోట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చేసి ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. ఒకటి లేదా 2 నిమిషాల తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకటి లేదా 2 నిమిషాల తర్వాత అటు సైడ్కి తిప్పాలి. క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అంతేండి ఎంత టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ రెడీ. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టొమాటో కెచప్తో కానీ మైనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.